పేద పిల్లలకు డిజిటల్ విద్య కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బైజూస్ తో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం ఈ నెల 21న రాష్ట్రంలో 4.60 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయబోతోంది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా సీఎం చేతుల మీదుగా ట్యాబ్లను అందించనున్నారు. ఇందుకోసం దాదాపు 750 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపడుతున్నారు. అమ్మఒడి పథకం కింద గత 3 ఏళ్లుగా సరాసరిన 43 లక్షల మంది తల్లులకి దాదాపు 20,000 కోట్ల రూపాయల్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు. దావోస్ పర్యటనలో బైజూస్ తో చర్చించిన 20 రోజులకి వారితో ఒప్పందం చేసుకుని డిజిటల్ విద్య అమలుకి శ్రీకారం చుట్టారు. 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బైజూస్ లెర్నింగ్ యాప్ ద్వారా డిజిటల్ విద్య నేర్చుకునే అవకాశం దక్కుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4.60 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులు 60,000 మంది ఉపాధ్యాయులకి ఈ నెల 21న సీఎం ట్యాబ్స్ ఇవ్వబోతున్నారు. బైజూస్ ఇచ్చే కంటెంట్ ని ట్యాబ్లలో అప్లోడ్ చేసి ఇస్తారు. ఒక్కో విద్యార్థికి దాదాపు 15,000 రూపాయల విలువైన కంటెంట్ ని బైజూస్ ఉచితంగా అందిస్తోంది. ఈ విద్యార్థులే 2024-2025 సంవత్సరంలో ఏపీ నుంచి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలకి హాజరు కాబోతున్న మొదటి బ్యాచ్ విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకందరికీ ఉచితంగా బైజూది లెర్నింగ్ యాప్ ద్వారా వాళ్ళ యొక్క కంటెంట్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 32 లక్షల మంది పిల్లలకి దీనివల్ల ఉపయోగం కలుగుతుంది. ఆ కార్యక్రమం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము. 8వ తరగతి విద్యార్థులకి 1400 కోట్ల విలువైన బైజూస్ డిజిటల్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు అందించబోతున్నారు. యానిమేషన్ బొమ్మలతో కూడిన పాఠ్యాంశాలని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.15 లక్షలకు పైగా ట్యాబ్లు విద్యాశాఖ పంపిణీ చేయబోతోంది. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.